హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. బాండ్ బట్టి ఇటువంటి ప్రోగ్రామ్కి నేను అటెండ్ అయ్యాను. మీరు థంబ్నైల్లో చూశారు కదా, మహిళా ఉత్సవ్. మహిళా ఉత్సవ్ అనేసి అంటే మహిళల తాలూకు ఉత్సవం. ఇది ప్రతి సంవత్సరం ఇన్నర్వీల్ విజయనగరం వాళ్ళు ఇన్నర్వీల్ క్లబ్ అని మహిళలది ఒక క్లబ్ ఉందండి, ఇన్నర్వీల్ క్లబ్ విజయనగరంలో. వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఇదిగో స్టార్ట్ అయింది కార్యక్రమం. ఒక్కొక్కరుగా మనం రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక్కొక్కరు జాయిన్ అవుతున్నాము. ఇది ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు దీన్ని కార్యక్రమం నిర్వహిస్తారు. ఎందుకు ఏంటంటే, వీళ్ళు ఒక టికెట్ పెడతారండి. టికెట్ పెట్టి ఈ సంవత్సరం ఏంటంటే 800 పెట్టారు టికెట్, 800 పెట్టారు, 600 టికెట్స్ వీళ్ళు పెట్టారండి. అందరం కూడా దాన్ని మనం ఒక 10 రోజులు ముందుగానే, 15 రోజులు ముందుగానే మేమందరం కలెక్ట్ చేసుకో మేమందరం దాన్ని రిజిస్టర్ చేసుకున్నాము. ఆ టికెట్ని తీసుకున్నాము, కార్యక్రమానికి అటెండ్ అయ్యాము. చాలా చాలా హ్యాపీగా, చాలా మంచిగా, అసలు ఎక్కడెక్కడ విజయనగరంలోనే ఉన్న మహిళలు అందరూ కూడాను ఇక్కడే ఉన్నారా అన్నంత సందడిగా చాలా బాగుందండి కార్యక్రమం. మాత్రం మేము కూడా వచ్చాము, ఇదే ఫస్ట్ టైం నేనైతే రావడం. వీళ్ళు ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వీళ్ళు చేస్తున్న దానికి ఇప్పుడు ఈ కలెక్షన్ అయిన అమౌంట్ని ఇప్పుడు మనకి ఈరోజు ఫుడ్, స్నాక్స్, అకామిడేషను, మొత్తం మెయింటెనెన్స్ ఇదంతా, వీడియోలు, అకామిడేషన్ మొత్తం అన్నీ మనకి, మన ఫుడ్డు, మధ్యాహ్నం మంచి భోజనము, స్టార్ హోటల్ నుంచి మంచి భోజనము అన్నీ అరేంజ్ చేస్తారండి. ఇంకా మిగిలిన అమౌంట్, మనకి ఇచ్చిన 800 ఇంకా మిగిలిన అమౌంట్ని మ్యాక్సిమం మనకు ఒక 400 మనకు 500 వచ్చేదండి. మరి మిగతా అమౌంట్ ఉంటుంది కదా, దాన్ని ఒక స్కూల్కో, ఒక ఆశ్రమాలకో, దేనికో వీళ్ళు డొనేట్ చేస్తూ ఉంటారట వాటిని. అలాగే ఆ కార్యక్రమం కింద ప్రతి సంవత్సరం వీళ్ళు పెడుతూ ఉంటారు. ఈ కార్యక్రమాన్ని పెట్టి చక్కగా నిర్వహిస్తుంటారు. అది చూద్దామనేసి నేను అటెండ్ అయ్యానండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతమంది ఫ్రెండ్స్, మన గార్డెనింగ్ ఫ్రెండ్స్, మన ఎప్పుడెప్పుడు ఎక్కడో కలిసిన ఫ్రెండ్స్, ఓల్డ్ ఫ్రెండ్స్ చాలామంది కనిపించారండి. చాలా సంతోషం వేసింది మళ్ళీ ఈ వేదిక మీద ఇంకొంతమంది ఫ్రెండ్స్ నేను మళ్ళీ చూడగలగడం నాకు చాలా సంతోషం వేసింది. అలాగే వీళ్ళు కలెక్ట్ చేసిన అమౌంట్ని మనకు ఖర్చు పెట్టి మంచి ఎంటర్టైన్మెంట్ అయితే చేశారండి. చేసిన తరువాత మిగతా అది వాళ్ళకి స్కూల్కి లెటర్లు ఏవో కట్టించాలి ఈ సంవత్సరం సంస్థ కింద, ఈ నిన్నర వీళ్ళ క్లబ్ ప్రజెంటేషన్ కింద అనేసి వీళ్ళు చెప్పడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం కదండి. ఆ కార్యక్రమాలకు మనం ఎలుగు ప్రత్యేక, మన ఒంతిగా మనం ఒక్కలం అయితే వెళ్ళి చేయలేము. ఇలా ఎవరైనా చేస్తాము అందొక రూపాయలు ఏంటంటే అదొక సంతోషం అనమాట. ఆ క్రమంలో నేనేం చేశానంటే చక్కగాను టికెట్ బుక్ చేసుకొని వెళ్ళామండి. వెళ్ళాక చూస్తే తెలిసింది అసలు ఎంత బాగా చేస్తున్నారు ఈ కార్యక్రమం అనేది. చూశారు కదా ఇప్పుడు ఏంటంటే, ఇది నేను సౌండ్ వాళ్ళు చేసిన సాంగ్ అదంతా కూడా మ్యూజిక్ పెట్టకూడదు. వాళ్ళు పెట్టిన సాంగ్స్ నేను పెడితే నాకు యూట్యూబ్ దాన్ని అలౌ చేయదు అనమాట ఈ వీడియోని. అందుకు నేను అది పెట్టలేకపోతున్నాను. ఓన్లీ వీడియో మాత్రమే చూపించగలుగుతున్నానే తప్ప మీకు ఆ సాంగ్స్ అవన్నీ అక్కడ జరిగిన కార్యక్రమం యాజ్ ఇట్ ఈస్గా లైవ్ నేను చూపించలేకపోతున్నాను. అది నేను నా మాటల ద్వారా మీకు తెలియచేస్తాను అనమాట. చాలా మంచి కార్యక్రమం చేశారండి. ఇలా కూడా ఒక టీమ్గా ఏర్పడి ఒక 4 రోజుల నుంచి గ్రౌండ్ వర్క్ చేసి కార్యక్రమం చాలా చక్కగా చేశారు. విజయనగరంలో ఉన్న వ్యాపారస్తులు అందరూ కూడాను ఈ కార్యక్రమానికి బాగా అటెండ్ అయ్యి స్పాన్సర్స్ చాలామంది వచ్చారండి ముందుకి. ఈ సాంగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు ఒక మహిళ ఎన్ని చేయగలదు లేదంటే చేయలేదంటూ ఏమీ లేదు, అన్నీ చేయగలదు మహిళ, పురుషులతో సమానంగా అన్ని పని చేయగలదు అని నిరూపించే సాంగ్ అండి ఇది. ఆ సాంగ్ చాలా బాగా నచ్చింది. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ సాంగ్ని చేస్తున్న వాళ్ళు కూడా ఆ క్లబ్ మెంబర్సేనండి, క్లబ్ మెంబర్సే అందులో పార్టిసిపేట్ చేశారు. చాలా చక్కగాను ఈ సాంగ్ నేను పెడదాం అనుకున్నాను, కానీ వాళ్ళు చేసిన సాంగ్ పెట్టకూడదని ఊరుకున్నాను. అయితే ఈ సాంగ్ చూడండి ఒక్కసారిగా, మీరు దీన్ని జాగ్రత్తగా గమనించండి. ఒక మన మహిళలు ఏమీ చేయలేము, ఇంటి పని భర్త తెచ్చింది చూసుకుంటే ఇంటి పని చేసుకోగలం తప్ప అనుకోకుండా, ఒక మహిళ ఎన్ని చేయగలదు, ఇటు ఇంటి బాధ్యతలు, పిల్లల బాధ్యతలు, కుటుంబం బాధ్యతలు పాటు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, శాస్త్రవేత్తలుగా, ఒక పైలట్లుగా వాళ్ళు పనిచేయని రంగం అంటూ ఏదీ లేదని అనేసి ఇంతమంది వారి చేతుల్లోని చూపించారు. చూసారు ఆయుధాలు, ఇలాగన్నీ మేము చేయగలము అనేసి నిరూపించే విధంగా మహిళా ఉత్సవంలోని ఈ కార్యక్రమం మాత్రం నాకు చాలా చాలా బాగా నచ్చిందండి. మంచి ఎంటర్టైన్ చేశారు వీళ్ళు. దీంతోపాటుగా ఏంటనేసి అంటే, విజయనగరంలో ఉన్న క్లబ్ మెంబర్స్ అందరూ అన్నాను కదా, వాళ్ళందరూ కూడాను స్పాన్సర్స్. ఏ విధంగా ఏం స్పాన్సర్ చేశారనుకుంటున్నారు, గోల్డ్ షాపు వాళ్ళు, డైమండ్ షాపు వాళ్ళు, బట్టల షాపు వాళ్ళు, ఫర్నిచర్ షాపు వాళ్ళు, ఎలక్ట్రికల్ షాపు వాళ్ళు అందరూ వచ్చారండి. అయితే ఇక్కడ చూడండి, పిల్లలకి వాళ్ళ యువతకు కూడా మంచి కాంపిటీషన్ పెట్టారు. విక్టోరియా మహారాణి కాంపిటీషన్ అండి ఇది. విక్టోరియా లాగా వీళ్ళు రెడీ అయ్యి వచ్చి వాళ్ళు
చూపించారండి వీళ్ళు ర్యాంప్ వాక్ లాగా చేసి. ఇదోటి నచ్చింది, ఇదోటి బాగానే మనకి తెలియంది ఒకటి చూపించారు వీళ్ళు. పిల్లలు చక్కగా రెడీ అయ్యి ఎంత బాగా వచ్చి ఎలాగా వాళ్ళు ఆ కార్యక్రమాన్ని వాళ్ళు పాల్గొన్నారండి. వీళ్ళని కూడాను మొత్తం దగ్గర 26 మంది వరకు పాల్గొన్నారు ఇక ఈ కాంపిటీషన్లోని. దీనిలో 10 మంది వరకు కూడా వాళ్ళకి గిఫ్ట్లు సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసి వాళ్ళకి బహుమతులు ప్రదానం చేశారు. చాలా మంచిగా బహుమతులు అంటే ఏదో చిన్నవి కాదండి, చాలా మంచి మంచి బహుమతులే. అవి కూడా స్పాన్సర్సే వచ్చారండి. ఇంకా బహుమతులు ఏంటి అని అంటారా, ఉదయం నుంచి మేము ఉదయం 9కి వెళ్ళామండి, ఈవినింగ్ 6 వరకు అక్కడే ఉన్నాము. కాంపిటీషన్స్ అవుతూనే ఉన్నాయి, లక్కీ ట్రిప్పులు పెడుతూనే ఉన్నారు. మనం వెళ్ళిన తర్వాత మన టోకెన్ అందులో వేస్తాం, మన నెంబర్తో ఉన్న టోకెన్ అందులో వేస్తారు, అవి లక్కీ ట్రిప్పులు తీస్తూనే ఉన్నారు. అలా కార్యక్రమం అవుతుంది. ఎన్ని గిఫ్ట్లు వచ్చాయో చెప్పలేమండి, ఎన్ని గిఫ్ట్లు అంటే మరి ఇంక చెప్పలేను. చూస్తున్నారు కదా మీరు లక్కీ ట్రిప్స్ ద్వారాగా వీళ్ళందరికీను బంపర్ డ్రాలు, లక్కీ డ్రాలు ఇవన్నీ తీసి వాళ్ళకి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం ఈ విధంగా చేశారు. తర్వాత ఆ పిల్లలు కూడా ఇలాగ ఒక మంచి సాంగ్ని అస్సలు ఎక్కువగా డాన్స్ చేయకుండానే అలా చిన్న చిన్న మూమెంట్స్తోనే చాలా నవ్వించారండి ఆ సాంగ్తో మమ్మల్ని. ఆ సాంగ్కి వీళ్ళు చేస్తున్న దానికి అసలు కడుపు ఉబ్బిపోయింది మాకు నవ్వలేక, అంత బాగా చేశారు. చూడండి వీళ్ళు అసలు కదలకుండానే అక్కడ నిలబడిన చోటే ఉన్నారు, కానీ ఆ సాంగ్కి వీళ్ళు ఇస్తున్న ఎక్స్ప్రెషన్ మనకి చాలా ఆనందంగా నవ్వు వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. అదొక ఎంటర్టైన్మెంట్ చేశారు. వీళ్ళ తర్వాత కూడా పెద్దవాళ్ళు, పెద్దవాళ్ళు అంటే అంతా అసలు 50+ ఆడవాళ్ళు కూడా నెక్స్ట్ వీడియో వీళ్ళు రాబోతున్నారండి స్టేజ్ మీదకి. వాళ్ళు కూడా ఇంచి కూడా కదలరు, కానీ మంచి ఎక్స్ప్రెషన్తో డ్యాన్స్ అంతా చూపిస్తారు, చాలా బాగా చేస్తారు, చాలా బాగుంటుందండి అది కూడా. ఇదిగోండి వచ్చారు వీళ్ళు, చాలా బాగా చేశారు. పిల్లలతో సమానంగా వీళ్ళు నిలబడే ఉంటారు, చిన్న ఎక్స్ప్రెషన్ ఇస్తారు, కానీ మాకు చాలా నవ్వు వచ్చేస్తుంది. అలా ఉందన్నమాట పెర్ఫార్మెన్స్ వీళ్ళది, చాలా బాగుందండి. ఎంటర్టైన్మెంట్కి అయితే మాత్రం వాళ్ళు చేయాల్సిన కటికలు చేశారు, చాలా బాగుంది. అలాగే నేను స్పాన్సర్స్ అన్నాను కదండి, స్పాన్సర్స్ అంటే గిఫ్ట్లు అన్నాను కదా, అవి ఏంటంటేనండి బంగారం షాపు వాళ్ళు వచ్చారు. బంగారం కూడా ఇందులో లక్కీ డ్రాలో పెట్టారు. డైమండ్ రింగ్స్, 3 డైమండ్ రింగ్స్, 1 చెవిదిద్దులు డైమండ్వి. అలాగే ఇక్కడ చూడండి వీళ్ళు అలంకారాలు, అమ్మవారు అలంకారాలు చేసి పెట్టిన వాళ్ళకి వాళ్ళకు కూడా బంపర్ డ్రాలు తీసి వాళ్ళు ప్రైజులు ఇచ్చారు, ఎవరిది బాగుందో వాళ్ళకి. అలాగే గోల్డ్ అన్నాను కదా, గోల్డ్ రింగ్స్, చెవిదిద్దులు అవి కూడా బంపర్ డ్రాలు పెట్టారు. మాకైతే ఏమీ రాలేదు కానండి, అక్కడ వచ్చిన వాళ్ళందరూ స్టేజ్ ఎక్కే వాళ్ళు ఎక్కుతున్నారు, దిగే వాళ్ళు దిగుతున్నారు, గిఫ్ట్లు తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకుంటారు. మేము అలా చూస్తూ ఉండిపోయాం మాకేమైనా వస్తుందా అని. రాలేదు, రాకపోయినా కూడా మాకు సంతోషమేనండి, ఎందుకంటే ఓ మంచి కార్యక్రమానికి హాజరయ్యాను, మంచి స్నేహితులను కలిశాను, మంచి ఎంటర్టైన్మెంట్ పొందాను. ఆ రోజు అసలు ఉదయం సాయంత్రం ఎలా గడిచిపోయిందో తెలీదు. మా ఓల్డ్ ఫ్రెండ్స్ కూడా నాకు కలిశారు. అదంతా కాకుండా నేను ఇచ్చిన 800 రూపాయల టికెట్లో కొంత ఒక అమౌంట్ ఒక స్కూల్కి, ఒక పేద పిల్లలు చదువుకునే స్కూల్కి డొనేషన్గా వాళ్ళకి వెళ్తుంది. ఆ ఆనందం చాలండి మనకి గిఫ్ట్లు వచ్చినంత ఆనందం. చెప్పాను కదా మనం ఓన్గా ఏమీ చేయలేము, ఎవరైనా చేస్తున్నప్పుడు ఒక చెయ్యడం తప్ప. ఇదిగో ఇందులో మా వదినకి మాత్రం వచ్చిందండి, ఒక చిన్న బ్యాగ్ వచ్చింది. దాని స్టేజ్ మీదకి వెళ్ళారు ఖజానా వాళ్ళు. అయితే అప్పుడు దీనిలో ఏంటంటే బంగారం అని చెప్పాను, డైమండ్స్ చెప్పాను, సిల్వర్ అయితే ఇంకా 4 షాపులు వాళ్ళు వచ్చారండి. మంచి మంచి బౌల్స్, ఒక్కొక్క బౌలు కూడా 4000 5000 తక్కువలు ఉండదన్నమాట, అంత అలాంటి వెండి బౌల్స్ వచ్చాయండి. ఈ వీడియో మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.